భారత జట్టుకి ఎన్నో సేవలు అందించిన ధోని కొన్నాళ్ల క్రితం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. జట్టు ఆటగాళ్లు, కెప్టెన్సీ కొత్త ఫ్రాంచైజీలతో విభిన్నంగా ఉండనుంది. ఈసారి ఎంఎస్ ధోని సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది. టీమిండియా మాజీ సారథి కెప్టెన్ కూల్ మెస్ ధోని సారథ్యంలో ఈ జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్గా నిలిచింది. ఇదంతా ధోని నాయకత్వం వల్లే సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిజానికి ధోనిని, సిఎస్కేను విడదీసి చూడాలంటే అభిమానుల మనసు ఒప్పదు. అలాంటిది ఏకంగా మిస్టర్ కూల్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే తట్టుకోవడం ఫ్యాన్స్కు కాస్త కష్టమే. ఐపీఎల్ 2022 సీజన్లో సిఎస్కే జట్టు కెప్టెన్సీ మారనుంది. ధోని స్థానంలో టీమిండియా ఆల్రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించాలని స్వయంగా ధోనీనే భావిస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే జట్టు యాజమాన్యంతో చర్చించినట్టు సమాచారం. ధోనికి ఆటగాడిగా కూడా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుంది. ఇప్పటికే ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టీమ్ఎస్ ధోని, రవీంద్ర జడేజా, ఋతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది. వదులుకున్న డుప్లెసిస్ను తిరిగి జట్టులోకి చేర్చుకోనుంది.